ఈ వయసులో కూడా నా కాళ్ళ మీద నిలబడుతున్నానంటే దానికి కారణం ఎవీస్ హాస్పిటల్. మన కాళ్ళల్లో వచ్చే సిరల వాపులకి కుట్లు కోతలు రక్తస్రావం లేకుండా లేజర్ ట్రీట్మెంట్ చేస్తారు. అద్భుతం కదా. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం నేను అనంతపూర్లో ఉన్నాను. సో చాలామంది ఒక సీనియర్ జర్నలిస్ట్ గురించి పొలిటికల్ ఇంటర్వ్యూస్ చేసి కోట్లాను కోట్లు గడించారు, ఎంతో సంపాదించారు అని ఒక నానుడి ఉంది. మరి ఆ సీనియర్ జర్నలిస్ట్ ఎవరు? నిజంగానే కోట్లాదికి అధిపతి అయితే వాళ్ళ ఇల్లు ఎలా ఉంది? సో ఆ ఇంటిని ఆయన్ని పరిచయం చేస్తాను. రండి. ఆయన మరెవరో కాదు, సీనియర్ జర్నలిస్ట్ నాగరాజ్ గారు. వచ్చేయండి. నమస్కారం అండి. నమస్తే. నమస్కారం. ఎలా ఉన్నారు? తెలుసు, బాగానే ఉన్నా. ఓకే, సో ఇల్లు చూద్దాము ఏంటి ఎలా అని. ఇంద్రభవనం కాదు, మామూలు సాదా. ఇందాక నేను అదే ఇంటర్వ్యూలో చెప్పాను, ఇంద్రభవనం లాంటి ఇల్లు చూద్దామని. ఇంద్రభవనమే కాదు. అంతేనా? నా శ్రీమతి. ఓకే, నమస్తే. మై కిడ్స్, మై లిటిల్ ఏంజెల్స్. అవును, వీళ్ళు ఏంటి? మోక్ష అండ్ మోక్ష ట్విన్స్. ఇల్లు ట్విన్స్ ఆ? ఇద్దరు ట్విన్స్. హాయ్. మోక్ష ఫస్ట్, సెకండ్. వెరీ స్టైలిష్. తేడాలేండి. అంతేనా? కళ్ళకొచ్చిందా? సరే, ఒక 10 నిమిషాలు మీ గురించి, అలాగే మీ వైఫ్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నా. సడన్ గా అంటే ఇప్పుడు నేను యాక్చువల్ గా ఇందాక ఏం చెప్పానంటే, సో మెయిన్ మోటో ఏంటి తెలుసా నాగరాజ్ గారు, చాలా మంది ఆయన సీనియర్ జర్నలిస్ట్ నాగరాజ్ గారు అసలు ఫుల్ పొలిటికల్ ఇంటర్వ్యూస్ చేసి అందరి దగ్గర డబ్బులు లాక్కుంటారు, డబ్బులు తీసుకుంటారు, కోట్లు దాచిపెట్టారు, ఇంద్రభవనం లాంటి ఇంట్లో ఉంటున్నారు. సో అదే అదే, అది ఏంటి, నిజమా అబద్ధమా? నిజంగానే ఇల్లు సుత్తి ఏదైనా తీసుకొని వచ్చి పాలు కొట్టి దాని కింద ఉంటాయి కట్టలు, ట్రై చేద్దామండి. ఇట్లా అంటే ఒకసారి అంతేనా? మొత్తం ఎవరైనా రాకుండా ట్రై చేస్తాను. నేను ట్రై చేస్తాను. నిజంగానే వస్తుంది, వేరే చేద్దాము, ఇది అయ్యాక చూద్దాం. సరే, సుత్తి అయితే సమ్మెట్ అంటారు కదా, రావు తీసుకురండి, దాని కొడితే పగులుతుంది. అయ్యో, అలా ఏం లేదు, మాకు తెలుసు మీరు ఎలాంటి వారు అని, బట్ జనాలకు కూడా తెలియాలి కదా. ఖచ్చితంగా అంటారు బయట, మామూలే పొలిటికల్ లీడర్స్ ని ఇంటర్వ్యూస్ ఇవ్వడమే ఎక్కువ అండి. పొలిటికల్ లీడర్స్ ఇంటర్వ్యూస్ తో పాటు నోట్ల కట్టలు ఇవ్వండి, ఎవరు ఇవ్వరు అనుకుంటే దండి అనుకుంటారు. అంటే ఒక చిన్న ఇదేంటంటే, ఇప్పుడు కాంట్రవర్సీస్ చేస్తారు వాళ్ళు, మళ్ళీ ఫోన్ చేసి ఈ క్లిప్ తీసేయండి, ఈ క్లిప్ తీసేస్తే తీసేయాల్సి వస్తే ఇంత అమౌంట్ అని చాలా మంది మీకు ఫోన్లు చేసి చెప్తారంట, అది ఎంత మాత్రం నిజం అంటే? అలాంటి వాళ్ళు ఎవరు నాకు చెప్తే బాగుంటుంది. ఒక్కసారి నా దగ్గర నేను ఇంటర్వ్యూ చేసిన తర్వాత నేను రెండు ఆప్షన్లు వాళ్ళకు అన్నా, మీ ఇంటర్వ్యూ నా ఇంటర్వ్యూ అయిపోయింది, మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారా, ఏమైనా మర్చిపోయారా అనేది. ఎందుకంటే నేను అడగాల్సిన ప్రశ్నలు నేను అడిగేసి రావడం నా ధర్మం కాదు. వాళ్ళు నా ద్వారా ఏదైనా మెసేజ్ ఇవ్వాలనుకుంటారు కదా, ఆ మెసేజ్ నేను పాసన్ చేయడానికి వాళ్ళు అన్నా నారాజన్న ఇది మర్చిపోయినాము, నువ్వు ఇది అడిగితే బాగుంటుండే, మేము దీని గురించి చెప్పాలనుకుంటుంటే సరే చెప్పాలంటే ఆ ప్రశ్న వాళ్ళకి చెప్తే అది తీసుకొని మళ్ళీ నేను స్టార్ట్ చేస్తాను. ఎడిటర్ చెప్పేసి, ఎడిటర్ గారు ఈ ప్రశ్న మర్చిపోయాను, దీన్ని మధ్యలో యాడ్ చేసుకుంటే చెప్పి మరీ నేను ఆ ప్రశ్న ఫిల్ చేస్తాను. రెండో ప్రశ్న ఏంటి తెలుసా, అన్న అయిపోయింది బయలుదేరుతున్నా, ఏమైనా డిలీట్ చేయాలా, దీంట్లో అభ్యంతరకరం ఏమైనా ఉన్నాయని అడుగుతా. అప్పటికప్పుడు వాళ్ళు ఏం అభ్యంతరం లేదు, ఓకే అన్న అంతా బాగుంది అన్న తర్వాత నేను వచ్చి ఏరలేకపోతే వాళ్ళు ఏమి చెప్పినా, ఎవరితో ఫోన్ చేయించినా, సూట్ కేసులు పంపిస్తామన్నా తీసే ప్రసక్తి లేదు. ఎందుకంటే నా క్యారెక్టర్ మీద బతుకున్నాను నేను, నా 20 ఏళ్ళ జర్నలిజం ఫీల్డ్లో క్యారెక్టర్ మీదే వస్తున్నాను ఇంతవరకు. ఇందులో ఒక క్వశ్చన్, సూట్ కేసులు పంపిస్తాము అని అన్నారా? కొంతమంది డబ్బులు ఇస్తాము అనే వాళ్ళు ఉన్నారు, లేదని లేదు, కానీ ఎవరి పిక్ అయినా నేను కొంచెం ట్రోల్ అయింది కానీ తీసేసాము చూడమండి. ఎంతమంది, చాలా మంది ఉన్నారు, దాదాపు 10 మంది. ఈ రోజుకి కూడా ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారామ గారి ట్రోల్ అవుతూనే ఉంది. నాకు చాలా క్లోజ్ అయినా ట్రోల్ అవుతున్నా నన్ను అంత గౌరవిస్తారాయన, ఈ రోజుకి చాలా గౌరవిస్తారు తమ్మినేని సీతారాం గారు. నన్ను ఆయన ఒక పెద్ద కుమారుడుగా చూసుకుంటాను నన్ను ఆయన ఈ రోజుకి కూడా. ఐ డ్రీమ్ ఇంట్రెస్ట్ ఉంది, అది నేను ఐ డ్రీమ్ లో చేసినప్పుడు ఒక్కటండి, ఇంటర్వ్యూ అయిపోయిన వెంటనే ఈ టాపిక్ మాకొద్దు అంటే అది ఎంత బ్లాస్టింగ్ సబ్జెక్ట్ కానీ తీసేస్తాను. వాళ్ళు అడిగితే, గెస్ట్ అడిగితే, గెస్ట్ ఆ రోజు బాగుందని నేను వెళ్ళిన తర్వాత ఎడిట్ చేసి ఎయిర్లోకి పంపిస్తే ఆ గెస్ట్ నాకు ఎంత క్లోజ్ అయినా, వాళ్ళు ఎవరితో ఫోన్ చేయించినా, వాళ్ళు ఏం ఆఫర్ ఇచ్చినా తీసే ప్రసక్తి లేదు. ప్రొఫెషనల్ గా నాగరాజ్ గారు తెలుసు, సో పర్సనల్ గా ఫ్యామిలీ పరంగా ఎలా ఉంటారు ఏంటి, ఫస్ట్ ఇల్లు చూద్దాము, ఈ ఇంద్రభవనంలో ఎక్కడెక్కడ కోట్లు దాచిపెట్టారో నేను చూస్తాను. సో ఎక్స్ప్లెయిన్ చేయను అంటే హాల్ ఇట్లా ఏంటి?
ఇది హాల్, ఇది నా హాల్, ఇదే ఏమి ఇంకా అది కిచెన్ చిన్నదండి, ఒక చిన్నపాటి కిచెన్, ఇదేం పెద్ద ఇది కాదు, ఓకేనా, చిన్నపాటి కిచెన్. ఇది దేవుడి రూమ్, ఇది దేవుడి గది. ప్రతిరోజు మా ఆవిడే పూజ చేసుకుంటుందా, మేము దేవుడికి దీపారాధన చేసి ఉంటుందామే ఖచ్చితంగా. ఒక చిన్న బెడ్రూమ్ అండి. ఇంకా మాకు ఎవరైనా గెస్ట్ వచ్చినా, ఎవరైనా రిలేటివ్స్ వచ్చినా సరిపోవట్లేదు అనేసి రీసెంట్ గా నేను పైన ఒక చిన్న రూమ్స్ రెండి వేసుకున్నా, చిన్న ఆఫీస్ లాగా, ఆఫీస్ రూమ్ ఒకటి, ఒక బెడ్రూమ్ ఒకటి. సో ఫోటోస్ కూడా ఉన్నాయి, ఇది ఎప్పుడుదండి? అది మా మ్యారేజ్ అయిన కొత్తలో. అవునా? 2005 మేలో మా మ్యారేజ్ అయింది, 2005 మే 20. తర్వాత ఫస్ట్ దివాళీ, ఫస్ట్ దివాళి అప్పుడు స్టూడియోకి వెళ్ళి నేను మా వైఫ్ దిగాను. భలే గుర్తుపెట్టుకున్నారండి. కృష్ణవేణి గారు అలానే ఉన్నారండి. మీరేం మారారు చెప్పండి, మీరే మీ నోటిగా చెప్పండి, మీరేం మారారు. కరెక్ట్, కృష్ణవేణి అలా ఉంది కాబట్టి చూసి చేసుకున్నప్పుడు, ఇప్పుడు కూడా అలానే ఉన్నారు చక్కగా, అలా ఉంది కాబట్టి చేసుకున్నప్పుడు. ఓకే, సో ఇంకవన్నీ పిల్లలు బొమ్మలు ఎప్పుడెప్పుడు అన్నా ఇక్కడ అమ్మ నాన్న అత్తయ్య మామ, అత్తయ్య మామ నాన్న. ఓకే, అంటే మేము చిన్న ఉన్నప్పుడే వీళ్ళ వయసు అప్పుడే మా అమ్మ చనిపోయింది కాబట్టి మాకు ఫోటోస్ ఏం లేవు నా దగ్గర. నాన్న ఫోటో మాత్రం. పక్కన ఇద్దరు అల్లరి పిల్లలు ఎవరు? నేను ఎవరితో కూడా కలవనండి. నేను ఇంటర్వ్యూస్ అయిపోయినా కూడా ఇంట్లోనే ఎక్కువ భాగం, ఇంట్లోనే కిడ్స్, ఇంకా ఇంట్లో తప్పితే బయటకు కూడా వెళ్ళను. ఏదైనా ఎమర్జెన్సీ ఉంటేనే బయటకు వెళ్తాను, లేదంటే ఫ్యామిలీ తో అలా బయటకు వెళ్ళొస్తాను. కృష్ణవేణి గారిని అడుగుదామా మరి, నాగరాజ్ గారి గురించి ఏంటి అని. రండి మ్యామ్, మీరు రావాలి ఫ్రేమ్ లోకి, అప్పుడే నిండుతుంది. ఎప్పుడు కోపపడుతుంటాను, పరిస్థితుంటానండి. అవునా? ఇది నాగరాజ్ గారి ఫ్యామిలీ అన్నమాట. సో షార్ట్ అండ్ స్వీట్ మెమరీస్ ఉన్నాయి చాలా వరకు. సో చిన్ని చిన్ని పిల్లలు, సో మీరు చెప్పండి, నాగరాజ్ గారి గురించి కొంచెం కోపం ఎక్కువ అని చెప్పారు. ఇంటర్వ్యూస్ లో చూస్తే ఆ గెస్ట్ కే కాదు, చూస్తున్న ఆడియన్స్ కూడా టెర్రర్ వస్తుంది. మీతో ఎలా ఉంటారు ఏంటి? చాలా బాగుంటారండి. మా ఏం క్లాషెస్ అట్లా ఎప్పుడు ఏమి రావు. ఆయన కోపడినప్పుడు నేను కామ్గా ఉంటా, నాకు కోపం వచ్చినప్పుడు తను కామ్ అవుతారు. అలాగే అడ్జస్ట్ అయ్యి వెళ్తా ఉంటాము. పైకి కోపంగా మాట్లాడినా చాలా ప్రేమగా ఉంటారు అందరూ. అనే కాదు, బయట వాళ్ళదైనా వీళ్ళనైనా ఎప్పుడైనా కోపడినా కూడా వెంటనే మర్చిపోతారు, అదేం గుర్తుండదు తనకి, మనం గుర్తుపెట్టుకుంటాం. కానీ ఓకే, సో బోల్డ్ అనే విషయాలు ఆల్రెడీ నేను సార్ తో మాట్లాడడం జరిగింది, బోల్డ్ అనే విషయాలు చెప్పారనమాట. సార్ ఏంటి మీ పెళ్లి గురించి, లవ్ స్టోరీ గురించి ఏమన్నా? అవునా, ఏంటి ఆ లవ్ స్టోరీ ఏంటి ఒక్కసారి? చూసారా, మా దగ్గర ఉన్నప్పుడు చాలా క్లియర్ గా చెప్పారండి. మీ దగ్గరకు వచ్చేసరికి ఆయన ఎందుకో కొంచెం జంకుతున్నాడు. ఎందుకో నా గురించి ఏం జంకరు, పిల్లల గురించి జంకుతారు, వీళ్ళు ఒప్పుకోరు. అంతేనా? తెలుసు తెలుసు, తెలిసే ఉంటది పిల్లలకి, కానీ కామెడీగా తీసేసుకుంటా ఉంటారు అనమాట. అంతేనా? చాలా సీరియస్ తీసుకుంటారు. వెరీ సీరియస్? అంతేనా? వాట్ యు వాంట్ టు సే అబౌట్ డాడీ? Oh my god. Okay. Inka? I like him. He cares me and he loves me. Okay. So mommy? Even mommy. Evaru ekku best friend, mommy na daddy na? Daddy. Ammo chinnadi baa cheptundi, peddadi kada andarkante 5 minutes pedda na nuvu. So tine height undi kada manchiga? Height untadu. Okay. Moksha, మామూలుగా డాడీ ఇంటర్వ్యూస్ అన్ని చూస్తుంటావు కదా, సీరియస్ గా చెప్తుంటారు, సీరియస్ గా క్వశ్చన్లు అడుగుతుంటారు, ఇంట్లో ఎలా ఉంటారు డాడీ? ఇంట్లో మంచిగా ఉంటాడు, నైస్ ఉంటాడు, కొట్టనే కొట్టాడు, కొట్టనే తిట్టాడు, ఇరిటేషన్ తట్టుకోడు, ఇరిటేషన్ వచ్చినా లోపలే తిట్టుకుంటాడు, ఇరిటేషన్ వచ్చినా లోపలే తిట్టుకుంటాడా? ఎట్లా తిట్టుకుంటాడు లోపల? లోపల తిట్టుకుంటేది ఫేస్ ఎక్స్ప్రెషన్స్ లా కనిపిస్తుంది. అమ్మ బడుద్దాయి, చాలా గడుసు పిల్ల. ఓకే, మరి మమ్మీ? మమ్మీ చదువుకునే తప్పు అక్కది కొడుతుంది. అంతేనా? చదువుకోవాలి కదా మరి, నువ్వు అలా చేస్తావు కాబట్టి. అంతేనా? సెవర్ బెస్ట్ ఫ్రెండ్ సో యాక్చువల్గా ఎప్పుడైనా పెద్ద పిల్లలు, అమ్మాయిలు ఎస్పెషల్లీ, డాడీ కూచులు, చిన్న పిల్లలు ఏంటంటే అమ్మ కూచులు. యాక్చువల్లీ అమ్మ కూచి తను డాడీ కూచులు. అంతే. ఓకే, బాగా ఎవరు చదువుతారు? ఇద్దరు బాగా చదువుతారా? ఈమె బాగా చదువుతారు.
ఇద్దరు బాగా చదువుతారా? ఓకే డాడీ ఏదో చెప్తున్నాను అన్న సైగల్తో, నువ్వు మళ్ళీ చూడు మీడియా మొత్తం చెప్తున్నాడు. అవును నా పాపనే చెప్తున్నాడు. లేదు ఇద్దరు బాగా చదువుతారని చెప్తున్నాడు అనమాట. మొత్తం అన్ని విషయాల్లో కూడా చాలా షార్ప్ తిను. తను తను చదువు విషయంలో కొద్ది బాగా షార్ప్ ఉంటది. చదువులో మాత్రం చాలా చాలా ఇది ఉంటది, ప్రాబ్లం ఉంటది. ఓకే, సో కృష్ణవేణి గారు మీరు చెప్పాలి అంటే, మామూలుగా పొలిటికల్ ఇంటర్వ్యూస్ చేస్తుంటారు కోపంగా ఉంటుంది అంటే, పొలిటికల్ ఇంటర్వ్యూస్ అంటేనే మనకు తెలుసు కొన్ని బెదిరింపు కాల్స్ వస్తుంటాయి, లేకపోతే కింద కామెంట్స్, నెగిటివ్ కామెంట్స్ వస్తుంటాయి, ఎవరికన్నా వత్తాస్ పలుకుతుంటాయి, ఇవన్నీ ఉంటాయి కదా. సో మీరు వాటన్నింటినీ ఎలాగ పాజిటివ్గా తీసుకుంటారు? భయం ఏదా అంటే ఇంటి దాకా వస్తాయేమో బెదిరింపు కాల్స్, అలా ఏమైనా వచ్చాయా? ఎప్పుడు ఏమి రాలేదండి, ఎప్పుడు భయపడలేదు కూడా. అంటే తను కెమెరా ముందు వాళ్ళతో ఎంత కోపంగా ఉంటారో, కెమెరా వెనక వాళ్ళతో ఫ్రెండ్లీగానే ఉంటారు, ఫ్రెండ్లీనెస్ మెయింటైన్ చేస్తారు. నో ప్రాబ్లం, ఇప్పటివరకు ఎలాంటి ప్రాబ్లం రాలేదు. అంటే ఇంటర్వ్యూస్ లో కొంతమంది సార్ ని అనడము అలా చేస్తుంటారు, ఒక్క నిమిషం మాకే కోపం వస్తుంటది, బండ్ల గణేష్ గారు గబాల్నా సార్ అంటే ఏంటి నా సీనియర్ జర్నలిస్ట్ పెట్టుకుని ఇంత మాట అంటున్నారని మాకు యాంకర్స్ కావచ్చు జర్నలిస్ట్లు కాబట్టి మాకు కోపం వస్తుంది. అప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? తిడుతుంటే ఏంటి ఇట్లా తిడుతున్నారు మా ఆయన అనిపిస్తుందా? లేకపోతే పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద పార్ట్ అండ్ పార్సల్ అనే అనుకుంటాను. అంతేనా? సూపర్. అసలు మీ ఇద్దరిలో ఎవరు ఎక్కువ అండర్స్టాండింగ్? నేనే, డౌటే లేదు. ఎందుకంటే ఇందాకే ఆయన కొంచెం కోపం అని చెప్పారు కదా, సో అండర్స్టాండింగ్ మీరే అనమాట. ఎందుకంటే ఆయన తిరుగుతూ ఉంటారు, అటు ఇటు వెళ్తూ ఉంటారు, చాలా స్ట్రెస్ ఉంటుంది తన పొలిటికల్. మీ మిగతా వాళ్ళ ఇంటర్వ్యూస్ అన్ని ప్రిపేర్డ్గా అట్లాగా ఉంటాయి కదా, అందరూ వెనక ప్రాక్టీస్ చేయడము, పార్ట్ అంతా రాసి ఇవ్వటము ఇట్లాంటిది. ఇది కంప్లీట్గా తన ఎఫర్టే ఉంటుంది, స్పాంటేనిటీతో కూడా, స్పాంటేనిటీ ప్లస్ ఎఫర్ట్, ముందు రోజు అంతా ప్రిపేర్ అవ్వడము. ఎంత ఒక తెలియని మనిషి గురించి ఇంటర్వ్యూ చేయాలంటే ఎంత మ్యాటర్ గ్యాదర్ చేయాలి, సోర్స్ ఎట్లా తెలుసుకోవాలి, ఇదంతా తనకు చాలా స్ట్రెస్ ఉంటుంది. కాబట్టి ఆ స్ట్రెస్ వల్ల ఒక్కోసారి కొన్ని జరుగుతాయి, ఇంకా అవన్నీ పెద్ద సీరియస్ గా తీసుకోకూడదు. నచ్చిన ఇంటర్వ్యూ ఏంటండి? నాకు అదే జేసీ ప్రభాకర్ రెడ్డి గారిది స్టార్టింగ్ లో చాలా బాగుండింది. దాని తర్వాత రీసెంట్ గా రామ్ ప్రియదర్శన్ గారి ఇంటర్వ్యూ కూడా నాకు చాలా నచ్చింది. ఓకే, సో అందరూ అంటే కొలీగ్స్ వాళ్ళందరూ చెప్తుంటారా, చూస్తుంటాం నాగరాజ్ గారిని, అదొక ప్రౌడ్ మూమెంట్ కదా, ఇంట్లో వాళ్ళు ఎవరైనా సెలబ్రిటీస్ లాగా ఉంటారు. హాస్పిటల్లో అయితే అందరూ కూడా తను ఎప్పుడైనా వచ్చినప్పుడు తనతో సెల్ఫీస్ దిగడానికి, సార్ వచ్చినప్పుడు చెప్పండి మేడం వచ్చి ఫోటో తీసుకుంటాం అనడానికి, ఏదైనా ఫంక్షన్ కి వెళ్తే కూడా చాలా రెస్పాన్స్ ఉంటుంది. ఐ ఫీల్ వెరీ ప్రౌడ్. సో వెరీ స్వీట్ ఫ్యామిలీ అన్నమాట మొత్తానికి. సో చూసారు కదండి, స్వీట్ కాదు నా ప్రపంచం అండి, నాకు వేరే లోకం ఉండదు. ఇంటర్వ్యూస్ నా ఫ్యామిలీ తప్పితే నాకంటే వేరే లోకం. అంటే మిగతా వాళ్ళు అడుగుతుంటారండి, సార్ మీతో టైం స్పెండ్ చేస్తారా, ఎక్కడికైనా వస్తారా, అది ఇది అని. కానీ తను ఇక్కడ ఉన్నంతసేపు మాతోనే ఉంటారు, ఇంకా ఎక్కడికి వెళ్ళేది అంటూ ఏముండదు, తనకు వేరే ప్రపంచం అంటూ ఏం లేదు, మాతోనే ఉంటారు. నాకు చాలా హెల్ప్ చేస్తారు ఇంట్లో కూడా, చాలా బాగుంటారు, నో ప్రాబ్లం. సో నాగరాజ్ గారి ఇల్లు అలాగే ఆఫీస్ ఏదైతే ఉందో అది ఒక్కసారి చూద్దాము. ఆల్రెడీ ఇల్లు చూసేసాము, ఫ్యామిలీని కలిసాము, చాలా స్వీట్ అండ్ క్యూట్ ఫ్యామిలీ అనమాట. సో నాగరాజ్ గారి ఆఫీస్, ప్రొఫెషనల్ థింగ్స్ అన్నీ ఇక్కడే జరుగుతుంటాయి, ఆయన ప్రిపరేషన్ కావచ్చు ఏదైనా. సో చూద్దాం, మనకు కూడా కొంచెం జ్ఞానం వస్తుందేమో ఆ ప్రిపరేషన్ అంతా చూసి, ఆ ప్లేస్ చూసి. పదండి. ఓకే రండి. లాసే గారు చెప్పాను కదా, కింద హాల్, కిచెన్, దేవుడి రూమ్, చిన్న బెడ్రూమ్. రీసెంట్ గా ఇది వేసానండి, అంటే గెస్ట్లు వస్తుంటారు ఎవరైనా నేను ఇంట్లో ఉన్నా అంటే కలవడానికి, అందుకు దానికోసం ఈ ఆఫీస్ రూమ్ ఒకటి ఏర్పాటు చేసుకున్నాను. ఇక్కడే నాది ప్రిపరేషన్ ఏదన్నా కూడా, అరే ఒక టూ డేస్ లో ఇంటర్వ్యూ ఉందన్నా ఇక్కడ కూర్చొని ఇంకా ఏకాంతంగా ప్రిపరేషన్ ల్యాప్టాప్ లో చెక్ చేసుకోవడము, గెస్ట్లని ఎలాగా ట్రోలింగ్ కి గురి చేయాలి, ఆన్లైన్ ఇంటర్వ్యూస్ చేయమనుంటే కూడా ఇక్కడ కూర్చొని ఆ బ్యాక్గ్రౌండ్ లో ఆన్లైన్ ఇంటర్వ్యూస్ చేస్తుంటాను. నేను చెప్పాను కదా కింద మీకు మోటు హనుమంతరావు అవార్డు అని, అదే అనమాట మోటు హనుమంతరావు అవార్డు. మైక్రో ఫైనాన్స్ మీద స్టోరీ రాశాను, అది చిత్తూరు జిల్లాలో పనిచేసినప్పుడు అక్కడ ఉంది కదండి, అది చిత్తూరు జిల్లా మొత్తం బెస్ట్ ఆల్రౌండర్ రిపోర్టర్ గా నాకు అవార్డు వచ్చింది. అది అది నంబర్ వన్ న్యూస్ లో పనిచేసినప్పుడు వాళ్ళు ఇచ్చారు. అది అప్పటి టిటిడి బోర్డు ఈవో మళ్ళా టిటిడి ఈవో ఎల్వి సుబ్రహ్మణ్యం గారు అప్పుడు అవార్డు ఇచ్చారు నాకు బెస్ట్ జర్నలిస్ట్ గా. సూపర్. సో మొత్తం అవార్డ్స్ తో నింపేశారు.
సో ఇది గెస్ట్ రూమ్ లాగానా లేకపోతే మీరే మేమే యూజ్ చేస్తామండి, గెస్ట్ ఏం లేదు. గెస్ట్ ఎవరైనా వచ్చినప్పుడు ఇది గెస్ట్ లో అకామిడేట్ చేసి మేము కింద ఉంటామండి. ఓకే, అంతే ఇంకా వాళ్ళు ఇబ్బంది పడకుండా ఇది ఒకటి ఏర్పాటు చేసాను పైన, ఇంకా అదొకటి ఇంకా గెస్ట్ల కోసం. మొత్తానికి ఈ ప్లేస్ లో గెస్ట్లని ఎలా చెడుగుడాడాలి అనే ఒక ఆలోచన అంతా ఇక్కడే పుట్టింది, ఇక్కడే పెరుగుతోంది, ఇక్కడే ఇంకా చాలా చాలా కూర్చొని రేపటి రోజు ఇంటర్వ్యూ చేయబే గెస్ట్ గురించి మనం ఎలా ప్రశ్నలు అడగాలి ఏంటి అనేది ఇక్కడ ప్రిపేర్ చేసుకుంటాను. సరే, ఒక క్వశ్చన్, ప్రశ్నలు అడగాలనుకుంటారా, వాళ్ళని ఎలా ఇబ్బంది పెట్టాలి, ఇరకాటంలో పెట్టాలి అనుకుంటారా? అంటే ఆ ఇంటర్వ్యూ హైలైట్ కావడానికి ఏదైతే కీలకం అవుతుంది అనే ప్రశ్నలు ఎక్కువ నేను అన్వేషిస్తుంటాను చాలా మందిని అడగడము. ఈ మంచి ఇంటర్వ్యూ కావాలి, మంచి ప్రశ్నలు ఉండాలి, అట్లా ఆ ఇంటర్వ్యూలో ఏదో ఒక హైలైట్ పాయింట్ నాకు దొరకాలనే ఉద్దేశం కూడా చాలా ఎక్కువ నేను కసరత్తు చేస్తాను. అండ్ మీ ఏమంటారు జర్నీ ఏదైతే ఉందో జర్నలిజంలో కావచ్చు, దానికి ముందు కావచ్చు, బోల్డ్ అన్నాయి చిన్నతనం గురించి, ఇంకా బోల్డ్ అనే విషయాలు మనం చర్చించుకోవాలి. సో స్టూడియోకి వెళ్ళి క్లియర్గా మాట్లాడుకుందాం. ఇదండి అసలు నాగరాజు గారు అండ్ ఫ్యామిలీ చాలా స్వీట్గా, చాలా క్యూట్గా, అన్యోన్యంగా, హ్యాపీగా ఉన్నారు. సో ఇంకా ఆయన గురించి చాలా తెలుసుకోవాలి. సో ఓవర్ టు స్టూడియో.